ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల ఒక్క బాధితుడు కూడా నష్టపోకుండా చూడాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అధికారుల ప్రజాప్రతినిధి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో పర్యటించి ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయి, ఎక్కడ చెరువులు గంటలు పడే పరిస్థితి ఏర్పడింది, ముగ్గురికి గురయ్యే ప్రాంతాలు ఏమి అనే విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తనకు రిపోర్టు చేయాలని కోరారు. నష్టపోయినా వారికి 10 రోజులుగా కలెక్టరేట్లో ఉండి సేవలు అందిస్తున్నారని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో సభవరం, పరవాడ మండలాలకు పెందుర్తిలో మెగాద్రిగడ్డ పొంగి ప్రమాద స్థాయి దాటిపోవడం, గేట్లు ఎత్తి సముద్రంలోకి వదలాలని తాను పశ్చిమ ఎమ్మెల్యే చంద్రబాబు ఆదేశించారు. ఉభయ కృష్ణ కానీ గుంటూరు, బాపట్ల ఈ జిల్లాలు అయితే అపార నష్టానికి గురయ్యాయి. మనకైతే నిన్నటి వరకు, నిన్న ఉదయం వరకు భారీ వర్షాల వల్ల కొంత పంట నష్టం ఉంటుంది అనుకున్నా, నిన్నటి నుంచి ఈ వరద ఒత్తిడి పెరగటం, భారీ వర్షం కురవటం వల్ల ఇల్లు కానీ పంట నష్టం కానీ కొండవాలి ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ చూస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా మేఘాద్రిగడ్డ ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో ఉదయం గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు, వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబు గారు, నేను కూడా విజిట్ చేసి మరి కింద దిగువన ఉన్న కోట నరవు కానీ కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నప్పటికీ కూడా తప్పక వాళ్ళని హెచ్చరించి వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచి గేట్లెత్తే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడైతే ఉదయం నుంచి వర్షం లేదు, ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాం. మళ్ళీ వర్షాలు పెరిగితే వాతావరణ శాఖ వర్షాలు ఇంకా 45 గంటలు భారీ వర్షాలు అని చెప్తా ఉంది. వర్షాలు పెరిగితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం మీద పెందుర్తి మండలం, కరవాడ మండలం, సభవరం మండలంలో అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారికి తగు సూచనలు చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా పంట నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడుకోవాలనేది మా ఆలోచన. అదేవిధంగా మా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే వర్షం కావాలి, వర్షాలు రావాలని కోరుకున్నా, అతివృష్టి అయినా కూడా వచ్చే ప్రమాదాన్ని ఇప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. గతంలో ఏ నదుల్ని కూడా బండ్స్ స్ట్రెంగ్త్ చేయకపోవడం కానీ, గట్లు పటిష్టపరచకపోవడం వల్ల కానీ, ఎంక్రోచ్మెంట్లు జరగటం వల్ల కానీ ఇప్పుడు మనం ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కోరేది ఒకటే, ఎంక్రోచ్మెంట్ ఎక్కడ జరిగినా చెప్పండి. ఇప్పుడే ఇక్కడ రివ్యూలో చెప్తా ఉన్నారు, ఎంక్రోచ్మెంట్ వల్ల కాలువలో నీరు కూడా ఉండట్లేదండి, రోడ్లు పోసేస్తున్నాయండి అని చెప్పి ఇవన్నిటినీ కూడా కట్టడి చేసే దానికి ఒక పక్క ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందని కూడా నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎంక్రోచ్మెంట్లు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, వాటిని అరికడతామని కూడా మీకు మాట్లాడతాం. పశువులు పోయినా, ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా అన్నిటికీ విలువ కట్టి కాంపెన్సేషన్ ఇస్తామండి.